వెల్కమ్ టు అవర్ ఛానల్ అందమైన హరివిల్లు. ఏంటంటే ఈరోజు పచ్చి దొండకాయలు అండి. దొండకాయలు ఏమి వేపకుండా పచ్చడి చేస్తున్నాం అన్నమాట. ఆంటీ తయారు చేస్తుంది వీటికి కావాల్సిన దొండకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, చిన్నుల్లిపాయలు అన్నమాట. పచ్చి దొండకాయ పచ్చడి చూద్దాం ఎలా చేస్తుంది ఆంటీ. పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి దంచుతుంది అన్నమాట ఆంటీ. చిన్నుల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర మొత్తం అలా పచ్చిమిరపకాయలు దంచుకోవాలి. దొండకాయలు కూడా కొయ్యలేదు చూడండి, డైరెక్ట్ ఏం అలా దంచేయడమే. ఏమి ఏం పడము కానీ ఫ్రై చేయడం అలాంటివి ఏం లేదనమాట. అన్నీ పచ్చి దాంట్లతోనే దంచాలి. జీలకర్ర, ఉప్పు అన్నీ వేసింది ఇంకా. దొండకాయలు వేసేయడమే. ఈ రోల్ అనేది ఎండలో ఉందన్నమాట బాగా. ఇంక ఇప్పుడు అన్ని దొండకాయలు వేసి దంచుకోవాలి. ఆ మొత్తం దొండకాయలు వేసి దంచేసుకుందాం. ఇప్పుడు అన్నీ దంచేసాము. పచ్చి దొండకాయలు ఇంకా కట్ చేయకుండా డైరెక్ట్ నలగదీయడమే అనమాట రోట్లో వేసి. చిన్నుల్లిపాయలు అన్నీ పచ్చి వేయండి, ఒక్కటి కూడా వేయటం ఏం పడం లేదు. ఇలా పచ్చి దొండకాయ పచ్చడి చేస్తారని నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను ఇప్పుడే వింటున్నాను. చాలామంది కూడా చేసుకోరు, చాలామందికి ఫ్రై చేసి చేసుకుంటారు. అంటే చేసుకునే వాళ్ళు కూడా ఉంటారులే పచ్చివి. చూడండి ఆంటీ ఎంత బాగా చేసిందో, మొత్తం నలగొట్టేసింది పచ్చడి మొత్తాన్ని. చిన్నుల్లిపాయలు కూడా వేసినావు కదా, ఇంకా మొత్తం ఇలా మెత్తగా నూరేసుకోవడమే. సరిపడ్డ ఉప్పు వేసి కచ్చా పచ్చగా నూరుకోవాలంట, దంచుకోవాలంట. మరీ మెత్తగా కాకుండా తింటుంటే కూడా పంటికి తగిలేటట్టు ముక్కలు కచ్చా పచ్చగా. చూసారా కచ్చా పచ్చగా దూరించింది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. మరి మెత్తగా దంచుకుంటే జో జో అయిపోద్ది కదా. బాగా వేడి వేడి వేయేసుకొని జారిపోయింది అసలు మామూలుగా కాదు, ఇంకా ముద్ద దిగుతుంది అంతే గొంతులోకి. పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎలా తయారు చేయాలనేది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేయాలనేది. తోడేస్తుంది ఎంత ఈజీ అండి. మనకి ఎప్పుడైనా టైం లేకుంటే ఇలాగానా చేసుకొని తింటే టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది పచ్చడి. నెయ్యి ఉండాలి కదా అంటే దీంట్లోకి ఫస్ట్. పచ్చడి అయితే రెడీ అయిపోయింది దొండకాయ పచ్చడి. ఇప్పుడు నెయ్యి లేకుండా ఎవరు తింటున్నారులే. చెప్పాగా ఉప్పు ఉందంటే కళ్ళు పరగదేమో, అందుకే సాల్ట్ వేస్తానో అనుకున్నా. ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి, పచ్చడి కూడా కచ్చా పచ్చగా ఉంది. పచ్చడి నూరిన తర్వాత ఇంకా తాలింపు వేసేసుకోవడమే డైరెక్ట్గా. పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత కొద్ది వ్యవధిలోనే దొండకాయ పచ్చి పచ్చడి అనమాట, పచ్చి దొండకాయల పచ్చడి రెడీ అయిపోయింది. కచ్చా పచ్చగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కలప వాంటిదండి ఇంకా. అవునా, చూడండి తాలింపు వేసుకోవడమే. ఓకే అండి, ఇదే అనమాట దొండకాయ పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి. తాలింపులో కూడా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి, తాలింపు వేసేటప్పుడు లైట్గా కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. తాలింపులో వేసుకోవాలన్నమాట ఇట్లా పచ్చడి తాలింపు వేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. స్మెల్ మాత్రం బాగా వస్తుంది పచ్చడి, పచ్చి వాసన అస్సలు లేదు. మామూలుగా పచ్చి దొండకాయలే తీక తింటాం కదా, ఇంకా పచ్చి దొండకాయలు పచ్చడి తిన్నీకేవి అంతే కదా అంటే. సూపర్ ఉందండి పచ్చడి మాత్రం, టేస్టు పచ్చి వాసన అనేది లేదు. అండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది దొండకాయ పచ్చడి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తుంటే ఆల్మోస్ట్ మా ఛానల్లో యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు చేసుకొని తినలేదండి దొండకాయ పచ్చడి. అయితే ఫ్రై చేసుకొని తిన్నాము, ఏంపుకొని చేసిందే పచ్చివి ఇలా చేయడం ఫస్ట్ టైం, అందుకే వీడియో తీసుకున్నాను అనమాట ఎలా ఉంటుందని. చాలామందికి కూడా తెలియదు అన్నట్టు తీశాను, అంతేగాని ఇంకేం లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.